తెలుగు సినిమా తొలితరం నటీ మండలిలో ఎల్ విజయలక్ష్మి గారిది ప్రత్యేక స్థానం. నటిగా, క్లాసికల్ డాన్సర్గా ఆమె లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆమె తెలుగు గడ్డం మీద అడుగుపెట్టారు. ప్రస్తుతం ఎల్ విజయలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడదాము ఆమెతో. మేడం నమస్తే. మేడం, చాలా సంవత్సరాల తర్వాత తెలుగు గడ్డం మీద అడుగుపెట్టారు. అందులోనూ ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఇలాంటి ఎస్పెషలీ దిస్ పర్టిక్యులర్ అకేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి ఈ అవార్డ్ టు టేక్ దిస్ అవార్డ్. మేడం, మొదటిసారి ఎన్టీఆర్ గారితో మీరు నటించిన మొదటి సినిమా ఏంటి అంటే, ఎన్టీఆర్ రామారావు గారు అప్పటికి ఒక స్టార్ హీరోగా ఉన్నారు, ఆయన రూపం చూడాలనుకుంటారు. మీరు మొదటిసారిగా ఏ సినిమాలో ఎన్టీఆర్ గారితో నటించారు, ఆ మెమరీస్ ఒకసారి షేర్ చేసి. ఫస్ట్ సినిమాన నేను ఎన్టీ రామారావు గారితో చేసేది అంటే జగదేక వీరుని కథ, అదే నా ఫస్ట్ పరిచయం ఆయనతో అయింది. ఫ్రమ్ దెన్ ఆన్ మెనీ 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 డాన్సెస్, బట్ ఇట్స్ బీన్ ఎ వండర్ఫుల్ జర్నీ. అంటే ఎన్టీఆర్ గారితో నటించడం అంటే చాలామంది ఒక చాలా అంటే చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ మొదటి షాట్ ఇంత నటించేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్? చాలా భయపడిపోయాను అప్పుడు, ఫస్ట్ షాట్ వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను. కానీ ఆయన హీ మేడ్ మీ ఫీల్ వెరీ ఈజీ, అంటే బాగా మంచి బాగా మాట్లాడుతూ నా హీ మేడ్ మీ ఫీల్ ఈజీ, సో దాట్ మేడ్ ఇట్ ఈజియర్ టు పర్ఫామ్ విత్ సచ్ ఎ బిగ్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకోవడం, అందులోనూ ఆయన శత జయంతి ఉత్సవాలు ఏడాది పొట్టున కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఈ సందర్భంగా అవార్డు తీసుకోవడం ఏమనిపిస్తుంది? అంటే ఈ సందర్భం వస్తుందని నేను అనుకోలేదు అసలు. ఐ నెవర్ డ్రెమ్ట్ లైక్ దిస్ ఇట్ హ్యాపెండ్, అండ్ వీళ్ళందరూ నన్ను చాలా అభిమానంతో పిలిచారు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఈ సందర్భం నాకు ఇచ్చినందుకు, ఈ అవార్డు ఇచ్చినందుకు. ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అంటే తెనాలిలో అవార్డు తీసుకోబోతున్నారు, తెనాలితో మీకు ఏమైనా ప్రత్యేక అనుబంధం ఏముందా మేడం? తెనాలిలో డాన్స్ చేశాను, అది చెప్పాను కదా, చాలా సంవత్సరాల ముందు, అబౌట్ 55 ఇయర్స్ అగో ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ జరిగింది క్లాసికల్ డాన్స్ అప్పుడు. అది దాని తర్వాత ఇప్పుడు వస్తున్నాను, వచ్చేటప్పుడు అలా చూస్తూ వస్తున్నాను. ఆ తెనాలి ఈ తెనాలి చాలా తేడా ఉంది, 55 ఇయర్స్లో తెనాలి హస్ రియలీ కమ్. మేడం ఇంకొక ప్రశ్న, తెనాలి అంటే అందరికీ గుర్తొచ్చే పేరు, అప్పుడు సావిత్రి గారు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, సావిత్రి గారితో కూడా దగ్గరే ఆమె. ఎలా ఉండేది మేడం సావిత్రి గారితో మీ అనుబంధం? సావిత్రి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. సావిత్రి గారితో నేను 2-3 పిక్చర్స్ చేశాను అప్పుడు. ఫస్ట్ నాకు గుర్తుంది ఆ సావిత్రి గారిని, ఫస్ట్ మొదట నేను చూసేటప్పుడు ఆవిడ కూర్చుంటుంది, మేకప్ చేసుకుంటూ ఉంటుంది, నేను వెనకాల ఉంటే ఆవిడ చాలా చాలా ప్రేమతో చెప్పింది, నువ్వు కొత్త ఆర్టిస్ట్ కావా అని అడిగింది. నేను అవునమ్మా అన్నాను. అప్పుడు నాకు తెలుగు అసలు రాదు, సో ఏదో తెలుగు డైలాగ్ చెప్పాలంటే ఆవిడ చెప్పి నాకు వచ్చేది, ఇలా చెప్పాలి, ఇలా డిక్షన్ ఇలా ఉండాలి అని. షీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, ఐ రిమెంబర్ దట్ వెరీ 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 ప్రొఫౌండ్ మెమరీ. మేడం ఫైనల్గా ఎర్నాకుళంలో పుట్టిన తర్వాత పూణె, తర్వాత మద్రాసు, ఇప్పుడు ఫిలిప్పీన్స్ నుంచి అమెరికాలో సెటిల్ అయ్యారు, ఏమనిపిస్తుంది జర్నీ అంతా ఏమనిపిస్తుంది? చాలా కలర్ఫుల్ జర్నీగా అనిపిస్తుంది. ఒక చోటలో ఉంటే బోర్ కొడుతుంది కదా, అట్లా ఒక చోట నుంచి ఒక చోట. ఫైనల్గా రేపు మీరు ఎన్టీఆర్ గారితో నటించిన మొదటి సినిమాని మరోసారి చూడబోతున్నారు, ఏంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్? అది చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అది చూసేటప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ ఏమిటండి అప్పుడు అడగాలి మీరు. ఎన్ని సినిమాలు నటించారు మీరు సీనియర్ ఎన్టీఆర్? నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ కౌంట్, కానీ అట్లీస్ట్ మేబీ 15-20 మేబీ, అంటే నాకు తెలియదు అసలు. ఫైనల్గా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఇప్పటికీ చాలామంది గుర్తుపెట్టుకున్నారు, ఏం చెప్తారు తెలుగు ప్రేక్షకులు? వాళ్ళ అందరికీ నా కృతజ్ఞతలు, హృదయపూర్వమైన కృతజ్ఞతలు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు నన్ను గుర్తుపెట్టుకుంటున్నారంటే అది నా అదృష్టం అని అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా అయితే ఇన్ని సంవత్సరాలైనా తనను గుర్తుపెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరు మీద అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను గుండెలో పెట్టుకున్నారని ఎల్ విజయలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేత రాజేష్, తెనాలి నుండి.